చెప్పండి. ఓ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఒకసారి చేసుకోరా. ఏం ఛానల్ అది? కార్టూన్ మూవీస్. వాట్సాప్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు కదా? సో మళ్ళీ మన సీఎంఫాక్ట్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీ అందరికీ కూడా బ్యాట్మెన్కి సంబంధించి ఒక టాప్ 5 ఫ్యాక్ట్స్ అనేది ఈ వీడియోలో నేను మీ అందరికి కూడా చెప్పబోతున్నాను. అంతకంటే ముందు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, ఎందుకంటే నాకు ఇంకా దీని మీద వీడియోస్ అనేది చేయాలనేసి ఒక మోటివేషన్ లాగా కలుగుతుంది అన్నమాట. మనకి ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫైవ్, మీరు అందరికీ కూడా స్క్రీన్గా తెలిసి ఉంటాడు డీసీ ఉన్న యూనివర్స్లో ఉన్న ఒక విలన్, అండ్ ఇతను అందరినీ భయపెడుతుంటాడు అన్న స్కేర్ అంటే భయం కదా. సో ఇతన్ని ఇంతవరకు ఎవరు భయపెట్టరని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు, కానీ ఎంటైర్ డీసీలో ఇతన్ని భయపెట్టేది కేవలం ఇద్దరు. ఒకరు జోకర్ అయితే, రెండో వ్యక్తి అవర్ ఫేవరెట్ అయిన బ్యాట్మెన్. ఫోర్, మీ అందరికీ బ్యాట్మెన్కి సంబంధించిన వన్ ఆఫ్ ద బట్లర్ అంటే ఎవరు? ఆల్ఫ్రెడమ్ తెలుసు కదా. డీసీలోని సూపర్ హీరోస్ ఎవరైతున్నారు వాళ్ళలో ఎంతమందికి అయితే ఆల్ఫ్రెడ్ గురించి పూర్తిగా తెలుసో వాళ్ళందరూ కూడా అతనికి చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారంట. అది సూపర్ మ్యాన్ అవ్వచ్చు, వండర్ వుమన్ అవ్వచ్చు, గ్రీన్లాంటర్ అవ్వచ్చు, ఎవరైనా అయ్యి ఉండొచ్చు. దీన్ని బట్టి మనం అందరం కూడా చూసుకోవచ్చు, ఆల్ఫ్రెడ్ మొత్తం డీసీ యూనివర్స్లో వన్ ఆఫ్ ద రెస్పెక్టెడ్ పర్సన్స్లో ఇతను కూడా ఒకడు. నెంబర్ త్రీ, మనందరికీ బేన్ తెలుసు కదా, ద డార్క్ నైట్ రైజెస్ మూవీలో విలన్. అతనికి బ్యాట్మెన్ అంటే ఎందుకు హేటో తెలుసా? అతను చిన్నప్పుడు పడుకున్నప్పుడు గట్ట అతనికి బ్యాట్స్ లాంటి క్రియేచర్స్ అనేవి అతన్ని టార్చర్ చేస్తున్నట్టు అతనికి కళ్ళు గట్ట వచ్చే ఉంటాయి. దాని తర్వాత అతనికి ఆ బ్యాట్ లాంటి క్రియేచర్ బ్యాట్మెన్ అని చెప్పేసి అనిపించిందట. అందువల్ల అతను అప్పటి నుంచి బ్యాట్మెన్ హెట్ చేసుకోవడం అయితే మాత్రం మొదలుపెట్టాడు. ఎందుకైనా అతనికి బ్యాట్మెన్ అంటే అనిపించి రాదు. ఐ గాట్ ఇట్. నెంబర్ టూ, జోకర్కి బ్యాట్మెన్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ అనేది మనందరికీ తెలుసు. అది ఎప్పుడు క్యాట్ అండ్ మౌస్ లాగా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ బ్యాట్మెన్ ఒక స్పైక్, జోకర్ ఒక క్రిమినల్ అన్నట్టు, బ్రిలియంట్ క్రిమినల్. కానీ మీ అందరికీ విషయం తెలుసా, జోకర్కి మొత్తం బ్యాట్ ఫ్యామిలీలో నచ్చని వ్యక్తి ఎవరో తెలుసా? బ్యాట్మెన్ గట్ట కాదు, నైట్ వింగ్ అంటే నచ్చడు. మనకి ఎంత కలిసి నెంబర్ వన్కి వెళ్ళిపోదామా? నెంబర్ వన్, మొత్తం బ్యాట్మెన్ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి ఎంటైర్ డీసీలో ఇద్దరంట. అది ఎవరో కాదు, బ్యాట్మెనే చెప్పాడు. ఏంటి, నా గురించి పూర్తిగా తెలిసింది ఆల్ఫ్రెడ్ తర్వాత ఇంకెవరైనా ఉన్నారు అంటే అది కేవలం నైట్ వింగే అనేసి. నైట్ వింగ్కి మాత్రమే బ్యాట్మెన్ గురించి పూర్తిగా తెలుసు అంట. హియర్ ఇస్ ద ర్యాప్ ఆఫ్ దిస్ వీడియో గైస్. ఒకవేళ కానీ మీకు వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ పక్కన బెల్లకాయ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్ని కూడా ఫస్ట్ మీకే వస్తాయి. అండ్ మీకు ఏమైనా టాపిక్స్ గట్రా కావాలనుకుంటే నాకు కింద కామెంట్లో చేస్తాయి. ఎవ్రీ సండే నేను దాని మీద వీడియో అయితే మాత్రం చేస్తాను అన్నట్లు. ఓకేనా? సో బాయ్ గైస్, మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియో కలుస్తాను. అంతవరకు కీప్ లవింగ్ యూ. బాయ్.